హలో, హాయ్, గుడ్ మార్నింగ్ జన సైనిక్స్. నేను మీ గణేష్ కళ్యాణ్, తెలంగాణ జన సైనికుడు. హాయ్, అందరికీ నమస్కారం. ఓట్లు ముగిశాయి, ఏం అందరు కొంచెం రిలాక్స్గా ఉన్నట్టున్నారు. ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనే టెన్షన్ అందరికి భయంలో ఉంది. కానీ జనసేనకి మాత్రం అటువంటి భయం లేకుంటుంది, ఎందుకంటే డబ్బులు పంచలేము. నిజాయితీగా పోటీ చేశారు మన వాళ్ళు. చాలా మట్టుకు గెలుస్తామనే అనుకున్నాం. కొన్ని కొన్ని స్థానాలు అయితే ఖచ్చితంగా మనే. నేను చెప్పాలనుకున్నదంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో మార్పు చేయాలని వచ్చారు. హాయ్ హాయ్ జగన్, హాయ్. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకురావాలని వచ్చారు. అందుకే ఇప్పుడు మన తెలుగు మీడియా ఇన్ని రోజులు మన మీద పడి ఏడ్చిన మీడియా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్తున్నాయంటే అదే కదా మార్పు. అంటే మార్పు అనేది మనం కోరుకునే మార్పు అదే కదా. అందుకే దయచేసి నేను జన సైనికులకు చెప్పేది ఒకటే, మనం ఓడిపోతామా అది ఇది అని చెప్పి అధైర్య పడకండి. మనకు కావాల్సింది రేపో ఎల్లుండో సీఎం అయిపోయి ఏదో సంపాదించుకొని వెళ్ళిపోయే రకాలు కాదు మన వాళ్ళు. మన జన సైనికులు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మనం మార్పు తీసుకొచ్చేదాకా ప్రతి ఒక్కరు జనసేన వెంబడినే కష్టపడాలి, ఇంకా జనసేన కోసమే పనిచేయాలి. కానీ కొందరు రౌడీ మూకలు మన జన సైనికులను బెదిరిస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వినికిడి. సో అటువంటి వాళ్ళకు కొంచెం ప్రతి ఒక్కరు అండగా ఉండాలి. ఎలాంటి వాళ్ళైనా సరే ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండండి. మీకు అందరు మీకు మీ అందరికీ జనసేన సైనికులు అందరు తోడు ఉంటారు. ఏం అధైర్యపడవద్దు. ఇప్పుడు సాక్షి పేపరు, ఇప్పుడు ఇన్ని రోజులు మీడియా వాళ్ళు మన మీద పడి ఏడ్చారు కదా, ఇప్పుడు ఎందుకు గొప్పగా రాస్తున్నాయంటే దానికి కారణం, ఇప్పుడు ఒకవేళ జనసేనకి 50 నుంచి 60 సీట్లు వస్తాయనే అంచనా వేసుకుంటున్నారు. ఒకవేళ వస్తే మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేయాలి కదా మళ్ళీ, అందుకని చెప్పి వీళ్ళ గారడీలు మొదలెట్టారు వీళ్ళు. సో దాన్ని కొంచెం జన సైనికులు అర్థం చేసుకొని ఏం చేయాలనో ఆలోచించుకొని వెళ్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇలాంటి వాళ్ళను మనం ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉంచాలి. దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు అధైర్యపడకండి, ఎందుకంటే పక్క పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఈసారి ఉంది, గట్టిగా ఉంది, గట్టిగా కొడుతున్నాం ఈసారి. మళ్ళీ ఈవీఎంలు పనిచేయక మళ్ళీ దాని మీద చంద్రబాబు గారు ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం, ఇది ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా. అసలు మన ఈవీఎంలు పనిచేయకపోవడం ఏంటండి బాబు? ఇప్పుడు మనము ఈ సిస్టమ్ను మార్చలేమా? ఇంత అప్డేటెడ్ జనరేషన్లో మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అటువంటిది మేకింగ్ ఇండియా అని చెప్పి ఏదో ఏదో చేస్తున్నారు, కానీ ఇంకా ఈవీఎంలు ఓట్లు వేసుకోవడానికి కూడా ఒక ఒక సామాన్యుడికి ఈ గది పట్టడం ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఎందుకు మనం ప్రతిసారి ఓటు చెక్ చేసుకోవాలి? అసలు ఎందుకు మనం మా ఓటు ఉందా లేదా ఎవరైనా తొలగించారా అని చెప్పి భయంతో ఉండాలి? అసలు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి తన వయసు పరిమితి నిండగానే ఓటు హక్కు వస్తుంది. అలాంటి వాళ్లకు ఎందుకు మనము ప్రతిసారి ఓటు చెక్ చేసుకోవాలి? ఎందుకు మనం మా ఓటు ఉందా లేదా అని చేయాలి? అదే ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డ్ అవుతుంది, ఓకే, ఫింగర్ ప్రింట్ తోటి వేస్తే, ఫింగర్ ప్రింట్ అనే సిస్టమ్ తెస్తే ఒక్క మనిషికి ఒకే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు మీద 10 ఓట్లు 20 ఓట్లు అట్లా ఉన్నది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అని చెప్పి దాని మీద ఈసీ కొంచెం కసరత్తు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మనం సామాన్యంగా ఒక మొబైల్ ఫోను లాక్ తీయడానికే ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తున్నాం. అటువంటి సిస్టము కొంచెం మన ఎలక్షన్ కమిషన్ కూడా అప్డేట్ చేసి మన ఎలక్ట్రానిక్ సహాయంతో మన ఓటును ఫింగర్ ప్రింట్ ద్వారా వేయగలిగితే ఎవరికి కూడా ఓటు పోయిందన్న ఉద్దేశం ఉండదు,
ప్రతి ఒక్కరికి మళ్ళీ తన వయసు నిండిన వెంటనే ఓటు హక్కు అనేది ఆటోమేటిక్ అదే జనరేట్ అవుతుంది. సో మనం ఓటు కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఒక ఒక వ్యక్తి ఏ దేశంలో ఉన్నా కూడా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా తన మొబైల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి ఓటు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎందుకు మన లైన్లు పట్టి ఇంటికాన్ని వేయాలి? అటువంటి సిస్టమ్ ఎందుకు తేరీలు? ప్రతి దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా. మన రాజకీయ వ్యవస్థలో ఈ మార్పులు ఎందుకు తేలేకపోతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నిజంగా అటువంటి సిస్టమ్ కనుక తెస్తే ఒక వ్యక్తి ఒకే ఓటు వేయగలడు, మళ్ళీ ఎవరైనా అని ఓటు తొలగించే అవకాశం కూడా ఉండదు కదా. వీళ్ళు చేసే కొన్ని కొన్ని తప్పులకు ఒక సామాన్య ప్రజలు ఎంత నరకం అనుభవిస్తున్నారో వాళ్ళకేం తెలుసు. ప్రతిరోజు మన జనసైనికులకు తెలుసే కదా ఎన్ని ఓట్లు తొలగించారు, ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఇటువంటి దాని మీద కొంచెం ఈసీ కొంచెం పట్టించుకొని ఇప్పుడు ఈ ఎలక్షన్ కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో ఏదన్నా కొంచెం మంచి మార్పులు తెచ్చి దీన్ని కనుక వీళ్ళు అప్డేట్ చేయగలిగితే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది అన్న ఉద్దేశం. సరే, నేను చెప్పేది ఏంటంటే మన జన సైనికులు ఫ్యూచర్లో ఇక్కడ నుంచి వెళ్ళి మనం జనసేన సైనికులకు సపోర్ట్గా నిలిచి లోకల్గా మన జన సైనికుల మీద కొందరు దుర్మార్గంగా వాళ్ళని కొట్టి హింసించి మొన్న ఒక న్యూస్ చూసాం మనం. అతను చనిపోతా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడట. మళ్ళీ వచ్చాడు రామకృష్ణ అనే వ్యక్తి. కానీ ఇటువంటి పనులు మాత్రం చేయకండి అబ్బా. ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొందాం, మీకు అందరి సపోర్ట్ ఉంటే అందరు తోడుగా నిలబడతాం. కానీ మీరు ఇటువంటి పనులు అయితే చేయకండి, దయచేసి చెప్తున్నా. దేన్ని కూడా మీరు అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా అంటే ఏం చెప్తారు అబ్బాయిలు, మా అంటే నాలుగు దెబ్బలు కొడతారు అంతే కదా. కానీ ఆ దెబ్బ ఇక్కడ ఉంచుకోండి, ఒక్కొక్కడికి బుద్ధి చెప్తాం. ఎవ్వరు కూడా భయపడే అవసరమే లేదు. ఇలాంటి వాళ్ళకు పిరికి పందలిల్లు పిరికిగా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి కొంచెం అంతన్న. అంటే ఒక మనిషి తను ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీకి సపోర్ట్ చేయాలని కూడా వీళ్ళే డిసైడ్ చేయడం ఏందప్ప. వీళ్ళకే బానిస బతుకులు బతికి వీళ్ళ కాళ్ళకాడనే పడి ఉండాలన్న ఉద్దేశం మీద. ఇది ఎంతవరకు మంచి పద్ధతి నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మనం పోరాడదాం, దీని మీద గట్టిగా నిలబడదాం, ప్రతి జన సైనికుడు సపోర్ట్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రోజులు మనం ఓన్లీ ఎలక్షన్ టైంలోనే సపోర్ట్ అందరం ఏకమై ఒక తాటి మీద నడిచి జనసేన కోసం ప్రచారం చేశాం కదా, ఇక్కడ నుంచి మన జన సైనికులను కాపాడుకునే బాధ్యత కూడా మనదే. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా అందరం అండగా నిలబడదాం, ప్రతి ఒక్కరికి సహకరిద్దాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన గెలుస్తుందనే ఉద్దేశం నాకైతే ఉంది. ఎందుకంటే అందుకే ఇప్పుడు చూశారు కదా న్యూస్లు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెత్తగా వాగిన మీడియా కూడా గొప్పగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో గొప్పగా ప్రచురించింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది జనసేన పట్ల ఎంత విషం కక్క వీళ్ళు అని చెప్పి. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక డబ్బులు పంచాలని చెప్పినా కొందరు పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు పంచుదాం మన గాజువాక భీమవరంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, డబ్బులు పంచడం అవసరం లేదు, మనం ఓన్లీ మార్పు కోసం వస్తున్నాం, మార్పు మనం గెలుస్తామా ఓడుతామా అనేది మనకు అవసరం లేదు, మనం ఏదో మార్పు చేయాలని చెప్పి వస్తున్నాం, మనం కూడా వాళ్ళలాగే డబ్బులు పంచి మనం గెలవాలనుకోవడం లేదు, అలా గెలిస్తే నాకు ఈ అధికారం అవసరం లేదని చెప్పాడట. చూసారా ఎంత గొప్ప వర్డ్స్ అవి. ఎంత ఇంత 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 మార్పు కోరుకునేటోడైతే అసలు మార్పే వద్దు మాకు అధికారమే ముద్దు అనుకునే వ్యక్తి అయితే ఎంతమంది సీనియర్లు జనసేనలోకి వస్తా అన్నారు కానీ ఎవరిని తీసుకోలేడు. ఎందుకంటే మామూలుగా సామాన్య కార్యకర్తలకు చిన్న చిన్న అసలు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సీట్ ఇచ్చారంటే అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా మన కోసం 25 ఏళ్ళ భవిష్యత్తు ఇవ్వడానికి జనసేనాని ఖచ్చితంగా కృషి చేస్తాడు. జనసేనాని మీద నమ్మకం ఉంచండి. ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగు జాడలు నడుద్దాం. ఖచ్చితంగా మనం కోరుకునే మార్పు ఏదో రోజు వస్తుంది.
చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ అయితే రాని, వచ్చాక ఏంటి అనేది తర్వాత డిస్కషన్ చేసుకుందాం. సరే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మన జన సైనికులు చాలా కష్టపడ్డారు ఈ ఎలక్షన్లో, అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు రాత్రి వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళను నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీవన్. ఎంత సపోర్ట్ చేసి జనసేన కోసం, కొందరైతే విదేశాల్లో నుండి మంచి మంచి జాబులు వదిలేసి జనసేన కోసం వచ్చి ఎంతో రాత్రింపాలు కష్టపడ్డారు. అలాంటి వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి. ఇప్పుడు మనము గెలుస్తామా ఓడుతామా అని చెప్పి ఎవరు ఆలోచించకుండా, అసలు ఓడిపోతే నా ఫ్యూచర్ ఏందని కూడా ఆలోచించలేదు చాలా మట్టుకు. అటువంటి వాళ్ళు కూడా మన జాబులు వదిలేసి మంచి మంచి సాలరీలు, ఒక లక్షల లక్షల సాలరీలు కూడా వదిలేసి జనసేన ఏదో మార్పు మార్పు కావాలనే ఉద్దేశంతో వచ్చారు. అలాంటి వాళ్ళు నిజంగా మన జనసేనలో ఉండడం చాలా చాలా అదృష్టం. ఇంకా జేడీ గారు చూసారు కదా, ఎలక్షన్ ముగిసినాక వెంటనే ఈ నాయకులు అందరూ మళ్ళీ రిజల్ట్ తెల్లారి కనబడతారు, రిజల్ట్ రోజు కనబడతారు, మీడియా బయటకు వస్తారు. కానీ జేడీ గారు ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే విశాఖపట్నంలో ప్రతి వీధి వీధి తిరుగుతూ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో కనుక్కొని మరి వాటిని పరిష్కారం దిశకు తీసుకెళ్తాను చూడ, అది జనసేన అంటే. ఏదో ఓట్లు అడుక్కున్నామా, డబ్బులు ఖర్చు పెట్టామా, గెలిచామా అని చెప్పి మూసుకొని పడుకోక, మళ్ళీ ఎలక్షన్ ఒక 2-3 నెలలు ఉందనగానే ఉంది అనగా వచ్చి పని చేయాలనుకునే వ్యక్తులు కాదు మన జనసేనలో ఉన్నది. అందరూ ఏదో సాధించాలి, ఏదో చేంజ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి జగన్, ఖచ్చితంగా ఇప్పుడు జనసేనకి గట్టి, జనసేన అయితే గట్టిగా అంటే గట్టిగా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో గట్టిగా ఫోట్ అవుతుంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు క్యాడర్ లేదు, ఇప్పుడు ప్రజలకు కూడా నమ్మకం అనేది కలిగింది. ఏంటంటే వీళ్ళు డబ్బులు పంచి ఓట్లు అడుక్కొని వెళ్ళిపోవడానికి రాలేదు, ప్రజల తరపున నిలబడి ప్రజల కష్టాలు తీర్చడానికి జనసేన పార్టీ అనేది వచ్చిందని చెప్పి ఇప్పుడు అర్థమైంది మొన్నటి ఎలక్షన్ తోటి. మొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్ని గెలుస్తామో తెలియదు, కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా జనసేన టాప్లో ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్క జన సైనికుడు గమనించండి, ఖచ్చితంగా ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం కదా, ఇంకొక 5 ఏళ్ళు కష్టపడ్డాం అనుకో, ఇప్పుడు ఈసారి కాకుండా అని నెక్స్ట్ నెక్స్ట్ టైం వరకైతే మనం అనుకునే మార్పుకు దగ్గరలో ఉంటాం, ఖచ్చితంగా దగ్గరలో ఉంటాం. ఈ పంచాయతీ ఎలక్షన్లో అయితే టీడీపీ వైసీపీకి ఎంత బలం ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను అనుకున్న దాని ప్రకారం ఇప్పుడు బయట వినబడుతున్న టాక్ ఏంటంటే వీళ్ళు డబ్బులు పంచరు, కాకపోతే ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా అని నిలబడతారు అనే ఫీలింగ్ అయితే ప్రజల్లోకి వచ్చింది, గట్టిగా వచ్చింది. ఖచ్చితంగా దాని గురించి అయితే నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. పంచాయతీ ఎలక్షన్లో మన జన సైనికులు చాలా మంది, ఇప్పుడు మనకు కూడా క్యాడర్ పెరిగింది, మనకు బలం అనేది ఏంటో ఆల్రెడీ అందరికి అర్థమైంది. ఎంత గట్టి పోటీ ఇచ్చారంటే డబ్బులు పంచకుండా, మద్యాలు బిర్యానీలు చేయకుండా పంచకుండా ఇలాంటి ఎంత గట్టిగా నిలబడ్డారో మన జన సైనికులు, అది అందరికి అర్థమైపోయింది. ఆల్రెడీ ప్రపంచం దృష్టికి వెళ్ళిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి గురించి చూశారు కదా, ఇప్పుడు 2 రోజుల నుంచి వెళ్ళి మీడియాలో ఎంత గొప్ప చర్చలు జరుగుతున్నాయి తెలుసా. డబ్బులే పంచలేడు అయినా బలంగా ఫోటో ఇచ్చారు అది, అంటే కొన్ని అక్కడక్కడ జరిగినాయి, ఒక 2-3 నేను కాదంటలేను అవి కూడా, ఎందుకంటే నిజాలు నిర్భయం ఒప్పుకోవడం మా బాధ్యత కాబట్టి. కొంతమంది అది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి టాక్ అయితే వాటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మరి ఇట్లా చెప్పాడని చెప్పి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం మనకు కూడా తెలియదు. కొంతమంది ఉంటారు కదా, అందరూ మనల్ని ఆలోచించాలని ఎవరు లేరు కదా, ఉంటారు 100లో ఒకళ్ళు ఇద్దరు, అట్లా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, కాకపోతే వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మందలించాడని చెప్పి టాక్. ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎలక్షన్లో మనం గట్టిగా పోటీస్తాం, దానికైతే నో డౌట్. సరే, నేను అందరికీ అదే జనసైనికులకు చెప్పేది ఒకటే, మీరు ఇట్లా ఎవరో రౌడీలు వచ్చి మమ్మల్ని కొడతారో తిడతారో భయపెడుతుర్రు అని చెప్పి మీరేం బాధపడకండి. ప్రతి ఒక్క జన సైనికుడు మీకు తోడుగా మీకు అండగా నిలబడతారు. దయచేసి మీరు అధైర్యపడకండి, ఖచ్చితంగా గెలుస్తాం.
ఆ టెంపుల్ కి 1.32 ఇచ్చారు. అదే అన్నదానం కోసం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే, ఇప్పుడు ఎట్లుందంటే మీరు హిందువులకు వ్యతిరేకం అని కొందరు, మీరు భారతదేశం తెలంగాణ పాకిస్తాన్ అంట, అలాంటివి ఏందబ్బా. ఇప్పుడు హిందువుల సాంప్రదాయం కాపాడాలని నిత్య అన్నదాయం అన్నదానం కోసము 1.32 crores ఇస్తే దాన్ని కూడా రాద్దాంతం చేసి మీడియాలో ఎంత దరిద్రంగా, అంటే ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ లో కోట్ల కోట్లు ఖర్చు పెట్టినా దానికి నో అబ్జెక్షన్ అన్నట్టు. ఆ వీళ్ళు ఎన్ని కోట్లు వంచినా కానీ ఆ డబ్బును, అక్కడ ఖర్చు పెట్టాల్సిన డబ్బును ఏదో ఇట్లా నలుగురికి పేదలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ నిత్య అన్నదానం కోసం ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేసి రాద్దాంతం చేయడం ఎందు ఈ దౌర్భాగ్యం మనకే ఉందబ్బా. మన ఓన్లీ మన తెలుగు స్టేట్లో ఇట్లుంది, మరి దాన్ని కూడా రాద్దాంతం చేసుడేంది? నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు నిజంగా వీళ్ళ నీచ రాజకీయాలు ఇంకెన్ని రోజులు మనం భరించాలో తెలియదు. ఒకవేళ ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆయన ఓడిపోయినట్టు కాదు, వాస్తవానికి ఏంటంటే నిజాయితీ నిబద్ధతతో నాయకుడు వచ్చి పని చేస్తా అని చెప్పి గెలిపించుకోలేని ప్రజలు ఓడిపోయినట్టు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కడు అధైర్యపడకండి. మీరు మాత్రం ఖచ్చితంగా గట్టిగా నిలబడండి. ఎన్ని వచ్చినా, ఎన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొందాం. ప్రతి ఒక్క జనరేషన్ చెప్పేది ఒకటే. సరే, మరి ఆల్రెడీ లేట్ అయింది జగన్, ఇంకా కర్ణా లక్ష్మణ్, ఓకే బాయ్. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా ఓవర్గా అయిపోతుంది మా వీడియో. ఓకే బాయ్. తెలంగాణ జనసైనికుడు జై హింద్ జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.